మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. హాయ్ హలో ఆత్మీయులందరికీ హృదయపూర్వక నమస్కారం. శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. కళారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని కనబరుచుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే మనస్తత్వం తన సొంతం. తనకున్న అభిరుచిని ఆయుధంగా చేసుకుని మాటలు, పాటలు, నటనతో పాటుగా దర్శకత్వ ప్రతిభను కనబరుస్తూ ఎన్నో విజయాలను తన సొంతం చేసుకున్నారు. సునిశితమైన తన మాటలతో అవలీలగా ఒకే దాటిపై నడిపిస్తూ దళసారథిలా వ్యవహరించే శైలి, నేర్పరి తనకి ఆభరణాలు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదనిపిస్తుంది. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు, ప్రేక్షకుల ప్రశంసలు, మన్ననలు పొందుతూ భారతీబాబు అంటే మనబాబు, మనబాబు అంటే భారతీబాబు అనే విధంగా కళారంగాన్నే తన శ్వాసగా మలుచుకొని ఈరోజు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి అల్లరి అల్లరి కార్యక్రమానికి విచ్చేశారు దళ సారథి మన భారతీబాబు గారికి. ఇదే సాదర స్వాగతం, సుస్వాగతం. శుభోదయం. ఎలా ఉన్నారు? దళసారథి అన్నారండి, గలసారథి కదా. ఎన్నో గలాలకి, 1800 సినిమాల పైన గలాలకి, గలాలకి నాకు అరవం చేస్తుంది కదా, గలసారథి కదా. గలాలు అర్పించే దళాలు అందరికీ దళసారథి. ఓకే, ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ బాల్యం గురించి, మీరు ఏం చదువుకున్నారు, మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? చెప్పాను, చాలాసార్లు చెప్పాను. నేను ఎలమంచి అంటే వైజాగ్ జిల్లాలో పుట్టా, రాంబెల్లి. మా తాతగారు మున్సిపల్, బాగా అక్కడ ఒక 7 ఏళ్ళకి మున్సిపల్, మా ఇంటి విలవేలు అమ్మవారు నోకాలమ్మ. అలా పెరిగిన నేపథ్యంలో మెయిన్ ఏంటి, మా పెద్దనగారు ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆంజనేయరావు, తెలుగు వీరలేవరా, దీక్షభూమి సాగర, పిలువకురా పిలువ, ఘనాగణ సుందర, ఇంకా ఆయన గురించి చెప్పక, లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ మా పెద్దనగారు. అలాగా మనం చదివింది చాలా ఎక్కువ 10th క్లాసే. తర్వాత చదువు అబ్బలేదు, ఎందుకంటే ఎందుకు అబ్బలేదు అబ్బా అంటే, లేదబ్బా నీకు ఇండస్ట్రీ పిలుస్తుంది అనమని చెప్తే 86 85లో వచ్చేసారి వెళ్ళిపోయాను మద్రాసు. తర్వాత 86కి మద్రాసు వచ్చాము. మద్రాసు వచ్చాక రకరకాల క్రాఫ్ట్లో పయనిస్తూ 2000 1994లో పాటల చేతగా ప్రస్థానం స్టార్ట్ చేశాను. అంటే వచ్చిన పద్యాలకు రైటర్ ఉన్నాయి, ఇంకక్కడి నుంచి ఎదురు లేకుండా ఇప్పుడు దాకా ఇలా జరుగుతుంది. వైజాగ్ నుంచి ద్రాక్షారం, ద్రాక్షారంలో విద్య అభ్యాసం, విద్య అభ్యాసం ఏం లేదు, విద్య లేదు 10th వరకే. కానీ ఇంత పాటలు ఎలా రాస్తామంటే సరస్వతీదేవి కటాక్షం, నన్నేం లేదు, కొన్ని సినిమా లేదు. అక్కడ నుంచి మద్రాసు, మద్రాసు నుంచి హైదరాబాద్, తర్వాత ఎక్కడ. అసలు మీకు అంటే చిన్నప్పటి నుంచి మీకు నటన వైపు ఇలాగా మాటలు రాయడం, మీరు ఎన్నో మాటలు రాశారు చిన్నప్పుడు. మన పల్లెటూరులో వినాయక చవితి మేము బాగా చేస్తుంటారు. ఏదైనా మంచి పాట ఉంటే ఇమీడియట్గా దాన్ని దేవుడి మీద రాసి అక్కడ భజనలో పాడడం మనకి చిన్నప్పటి నుంచి అలవాటు బాగా. చెప్పండి. చిన్నప్పటి నుంచి అంటే 4వ తరగతి 5వ తరగతి చదువుకున్నప్పటి నుంచి కూడా ఇమీడియట్గా ఆ పాటను ఇమీడియట్గా దేవుడి మీద రాసి అక్కడ పాడడం. అలాగే బిదివ్రాత అని ఒక నాటకం వేసాను. ఆ నాటకానికి నేను దాదాపు 12 ఏళ్ళలో 15 ఏళ్ళలో తెలియదు, అప్పుడే డైరెక్షన్ చేశాను. అంటే కుర్రోలు వందనం చేసి ఒక సినిమా చేస్తే దానికి నేనే ఎందుకు చేయకూడదని చెప్పి, అది షోలే సినిమా. షోలే సినిమాకి అలా ఉంటుంది కదా, దాని విధివ్రాత అని చెప్పి మా బిఎస్ఎన్ రెడ్డి గారు, జిఎస్ఎన్ రెడ్డి గారు వైజాగ్ కళాకారులందరికీ గొప్ప డైరెక్టర్, ఆయన దగ్గర ప్రభాకర్ గారు ఉండడు, ప్రభాకర్ గారు డైరెక్టర్, ఆయన దగ్గర నేర్చుకున్నాం అసలు ఏంటి క్యారెక్టర్ చేసిన ఏంటది. చిన్నప్పటి నుంచి అది ఉంది. అంటే మా భర్త మా పెద్దన్న గారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అవడం వల్ల, అంజలిదేవి గారు మా పెద్దమ్మ గారు అవడం వల్ల, మా పెద్దన్నగారు ఆ నేపథ్యం అంటే అవి మనకి ఎంత ఉపకరించే లేదా అనేది పక్కన పెడితే ఆ నేపథ్యం ఉండడం వల్ల ఈ రోజు. అంటే మీకు అలాగా వాళ్ళని చూసి అలాగా స్ఫూర్తి పొంది మీరు కూడా
అంటే ఒక మాటలు కావచ్చు, అంటే ఈ దర్శకత్వం ఏంటి మళ్ళీ? అది దర్శకత్వం అంటే అది నేను ఎప్పుడో హైదరాబాద్ వచ్చి 2-3 సార్లు ప్రయత్నం అలా జరిగి ఆగినాయి. అంటే దర్శకత్వం అంటే నేను చేయాలి నా ఏమే, అది ఇన్ని సినిమాలు రాసి ఇన్ని పాటలు రాశాక మన ఈ సినిమాకి నేను కాదు నన్ను కథా మాటలు రాయమని వచ్చారు. అది ఆ కథ ఏదో ఉంటే నేను చెప్పిన కథలకు నచ్చి చెప్పిన విధానం నచ్చి గురుచరణ్ గారు మన మా పొట్టూరు ప్రసాద్ గారు నన్ను డైరెక్ట్ చేయమన్నారు. అలాగే డైరెక్షన్ స్టార్ట్ అయింది. మొట్టమొదటి సినిమా మీరు తమిళ్లో తీసారా లేకపోతే తెలుగా లేకపోతే ఏ భాషలో? తమిళ డబ్బింగ్ సినిమా ఫస్ట్ రాసింది రజనీకాంత్ సినిమా. రజనీకాంత్ గారిది దాంట్లో ఫస్ట్ సాంగ్ రజనీకాంత్ గారు రాశారు. అదేంటంటే తెలుగు నేలపై పుట్టిన వాడిని అపజయం అంటూ ఎరుగునేవాడిని, ఇప్పటి వరకు అపజయం లేదు. అవును. ఓకే, మరి మొట్టమొదటి అలా సినిమాకి మీరు రాస్తున్నప్పుడు మాటలు రాస్తున్నప్పుడు అంటే నాలో నిజంగా అంటే చిన్నప్పటి నుంచి మీకు ఆ ఇది ఉంది, కానీ ఒక్కసారిగా మొట్టమొదటి సినిమా అలా రాసినప్పుడు ఆ మాటలు నిజంగా నేనేనా ఇది రాసింది అని ఒక గొప్పగా ప్రశంసించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఇప్పుడు? అంటే ఫస్ట్ టైం నేను పాటలు రాయడం మొదలుపెట్టాను. పాటలు రాసినప్పుడు దాదాపు 60-70 పాటలు అయిపోయి బాలుగారు పాడారు. అప్పటిదాకా మను, మురళి, రాము వీళ్ళందరూ పాడేవారు డబ్బింగ్ సినిమాలకి. బాలుగారు పాడారు, పాడిన ఫస్ట్ పాట కమలాసన్ సినిమాది. తర్వాత ఈవినింగ్ ఇంకో కార్తీక్తో పాట పాడారు. ఒక రోజు బాలుగారు ఫస్ట్ టైం నాకు పాడడం, 2 పాటలు పాడడం జరిగింది. అప్పుడే అన్నారు మార్నింగ్ రాసిన పాటకి ఈ పాటకి కవి వేరే అయి ఉంటారు అనుకున్నాను, అంత బాగా రాశారండి అని ఫస్ట్ ఆశీస్సులు. అలాగే అధినేతని సినిమా మా శ్రీనివాసరెడ్డి పుట్టసరు మా ఫ్రెండ్, ఆయన వచ్చి ఒకసారి పాటలు రాయాలని నా దగ్గరకు వచ్చాడు. పాటలు రాసాక కథ అంతైనాక అధినేత సినిమా దేవరాజు గారు ఫస్ట్ టైం హీరోగా చేశారు కన్నడకి వచ్చి ఎవరి చేత రాయిద్దాం, నేను వసంత కుమార్ గారు పెట్టరు ఉన్నారు కదా పెద్దలు వసంత కుమార్ గారు పెట్టరు, అయితే వెల్లిగడ్డ దగ్గర రాయిద్దాం, మీ ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటాం వెల్లిగడ్డ గారు, నేను పాటలు నేను రాస్తాను. తర్వాత రోజు లేదు నువ్వే మొదలుపెట్టి పాటలు అన్నాడు, మాటలు అన్నాడు. ఇక పాట రాయడమే కష్టం, ప్రధానమే పదాలు రాయాలి డబ్బింగ్కి. అవును, మరి ఇంకా మాట రాయడం మొదలుపెట్టాడు. ఇక మొదలుపెట్టాక నేనైనా రాశాను అని చెప్పకూడదు, నేను కదా రాశాను అనుకుంటాను. ఎందుకంటే నేనే రాశానా అనే ఆశ్చర్యం కొన్ని పాటలకే కలుగుతాయి, అంటే బయటకు వచ్చాక ప్రశంసలు అందుకున్నాక మనకు అలవాటు కదా మనం ఇంకా బాగా రాయాలనుకుంటాం. ఓకే, అలాగా మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చి పెట్టిన పాట కావచ్చు లేకపోతే మాటలు కావచ్చు? అంటే రక్తకన్నీరు ఆర్సీఎం రాజు గారు రాజు చెప్పాడు, బ్రహ్మాండం చెప్పాడు ఉపేంద్ర గారు, రక్తకన్నీరులో మాటలు బాగా మీకు గుర్తింపు తీసుకొచ్చి పెట్టాయి. తర్వాత పాట అంటే పుల్లట్టు బాబీ అది సక్సెస్ కాలే మహేష్ బాబు పుల్లని పుల్లట్టు చాలా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఆ పాట. ఓకే, ఇంకా ఆ పాట కాకుండా అంటే ఇప్పటి వరకు కూడా మీరు 186 సినిమాలకి మాటలు అందించారు అన్నారు, పాటలు కూడా 1600. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ ప్రస్థానంలో అంటే 32 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, ఈ ప్రయాణంలో అంటే మీరు ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఇంకా నేను ఏదో చేయాల్సింది ఉంది, ఈ మాటలు కాదు ఈ పాటలు కాదు ఇంకా నేను ఏదో చేయాలి అని ఒక ఏదైనా శరీరం అయిపోయింది అంటే అలా కాదు, మనం బతుకు బతికించు బతికించు బతుకు అంటే మనం వెళ్తా ఉన్నాం, ఎంత చేసినా ఇక్కడే తిరుగుతుంది. దీనికి ఏమన్నా ఏమంటే నా డైరెక్షన్, మన చేసిన నటన, ఆ సాంగ్తో మంచి ప్రశంసలు వచ్చినాయి, చాలామంది చాలా హ్యాపీగా పెద్ద పెద్దవాళ్ళు ఫోన్ చేసి ఆశీర్వదించారు, చాలామంది ఫోన్ చేసి తిట్టారు ఏమైపోయి విన్నాను నువ్వు ఏంటి రచనేటని, చాలా గొప్ప వచ్చింది ఆ పాట నిజంగా. ఆ దేవుడు దేవాలయ 10 నిమిషాల్లో రాశాను కానీ ఇలా 10 మంది గొప్పవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఫోన్ చేసి భారతి విన్నానయ్యా చాలా బాగుంది పాట అంటే అంతకంటే సంతృప్తి పడట్లేదు. అందుకే నా సినిమాలోని నా డైరెక్షన్ సినిమాలో నా పాటే నా డైరెక్టర్ డామినేట్ చేసిందా అనిపిస్తుంది. ఓకే, మాటలో చేసిన డామినేట్ చేసింది అంటే నన్ను నేనే డామినేట్ చేసుకున్నాను. ఒక డైరెక్టర్ గా తర్వాత మ్యాటర్, ముందు డామినేట్ నన్ను నేనే డామినేట్ చేస్తున్నాను అప్పుడు అలా ఉండాలి. బట్ ఇప్పటి వరకు కూడా అంటే మొట్టమొదటిసారి ఎప్పుడైతే అంటే మీరు 80s మీరు ఎంటర్ అయ్యారు కదా, 80s ఎంటర్ అయ్యారు, ఆ తర్వాత ఎప్పుడైనా కానీ ఒక్కొక్కసారి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అవకాశాలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి అవకాశాలు రావు. మరి ఆ సమయంలో మీకు ఎప్పుడైనా ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు మనకి అనని ఎప్పుడైనా మీకు అనిపించిందా? చాలాసార్లు, 6 నెలలు 7 నెలలు
చాలా గ్యాప్లు వస్తాయి, అందరికీ గ్యాప్లు వస్తాయి, చాలా ప్రాబ్లమ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అనలేదు, ఇందుకే వచ్చింది కదా, వచ్చింది ఎందుకు కదా. అవును, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్తున్నారు, అది తీసేయడమో లేకపోతే అక్కడ నుంచి జాబులు రాకపోవడం లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ లో పోతే ఒక గ్యాప్ వస్తుంది కదా, ఎవరికి లేదు, అందరికీ ఉంటాయి. అలాగే ఉందనుకోండి, ఎందుకు వచ్చాను అనుకోలేదు, ఇందుకే వచ్చాను, ఇక్కడే ఉంటాను, ఇండస్ట్రీలోనే ఉంటా, వేరే నాకు చేత కాదు. అందుకే మీరు మీ మాటలు నిజంగా గొప్పతనం అనేది కనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు మీకు మీరే సాటి, మీకు మీరే పోటీ అన్నట్టుగా నిజంగా ఏదైనా ఒక మాట ఎదుటి వ్యక్తి చాలా అందరినీ కలుపుకోపోయే మనస్తత్వం మీకు ఎక్కువగా. నేను అదే మీ కలుపుకోయే మనస్తత్వం. అలాగే ఇంకా చెప్పాలి అంటే, అంటే మాట కరుకుగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది ఎదుటివారికి, కానీ మనసు వెన్నపోస. అది నాకు బాగా తెలుసు, ఎందుకంటే చాలా దగ్గర నుంచి నేను మన సినిమాల్లో వర్క్ చేసినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, అంటే బయట వారికి అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇలాగా అనని. కానీ చూసినప్పుడు చాలా మంది అసలు ఎందుకు రక్త కన్నీరు సినిమా ఇక్కడ స్టార్ట్ చేశారు 2003లో కాంచన బాబు ఇన్ఛార్జ్, దానికి మురళి అచ్యుతు వీళ్ళందరూ బిట్లు చెప్పేవారు అప్పుడు. వాళ్ళన్నట్టు ఏంటి ఈయన ఈ గడ్డం గడ్డం ఈ వ్యవహారం ఈ సీరియస్ టైర్ అది భయం లోపలికి తెలియదు, అది డబ్బింగ్ సినిమా, డబ్బింగ్ సినిమాలు అప్పుడు లేవు, తక్కువ తక్కువ చేసేవాడు, నేనే ఎక్కువ చేశాను ఇక్కడికి వచ్చాక రక్త కన్నీరు టైంలో. అప్పుడు ఇంకా నువ్వు నేను రాలేదు అది భయపడితే లోపలికి వెళ్ళడం ఏముండదు అని చెప్పాడు కాంజీన్ బాబు. ఎందుకు కాంజీన్ బాబుకి నాకు ఎక్కడో మద్రాసు నుంచి పరిచయం బాగా, మీ ఇన్ఛార్జ్ ఇప్పుడు డబ్బింగ్ ప్రెసిడెంట్, వెళ్తే లోపలికి చేసేయగలదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ ఇంత ఈజీగా ఉంటుందండి, ఏమైనా నేను ఇష్టపడి చేస్తున్నాను తప్ప మిమ్మల్ని కష్టపడడానికి రాలేదు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళందరూ నాతో ట్రావెల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా పోతుంది. అంటే చూసేసరికి మా ఈయనేదో అని అనిపిస్తుంది, కానీ నేను ఎవరిని అంటే ఒకటి మాత్రం గుర్తించాను, మీరు త్వరగా అర్థం కారు, అర్థమైతే ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టరు, అస్సలు వదిలిపెట్టరు. ఎందుకంటే అందుకే భారతీ బాబు అంటే మన బాబు, మన బాబు అంటే భారతీ బాబు అని నాకు అనిపించింది అనమాట. ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర నుంచి మిమ్మల్ని ఇలాగ చూసి మీతో మాట్లాడి ఇచ్చేసాను కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఎదుటివారు ఎప్పుడైనా ఏదైనా వాళ్ళు కోపంగా ఉన్నా కూడా వాళ్ళని చాలా శాంతపరుస్తూ ఉంటారు మీ మాటలతో, నేను బాగా గమనించాను అది. అది మీకు చిన్నప్పటి నుంచే అది ఆ శైలి ఉందా లేకపోతే? నాకు ఇష్టం లేని దాని గురించి బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుని వాళ్ళు వాళ్ళు దెబ్బలాడుకుంటే నాకు ఇష్టం ఉండదు, అది కట్ చేస్తాను. తర్వాత నాకు ఇష్టమైన దాని గురించి ఎదురువాడు వాదిస్తే అది నేను కరెక్ట్ అయినప్పుడు ఎంత పీక్ అని వెళ్తాను. అలాగే కొన్ని సినిమాలు వదిలేసాను, కొన్ని ఫ్రెండ్షిప్స్ వదిలేసాను చాలా మంది, ఎందుకంటే అది కరెక్ట్ కరెక్ట్ నాకే కాదు బయట వాళ్ళు కూడా కరెక్ట్ అనిపించినప్పుడు వితండవాదం చేస్తుంటారు కొంతమంది. ఆ మధ్య ఈ మధ్య ఏం చేశానంటే చాలా కట్ చేశాను, ఈ మధ్య చాలా దూరం అవుతున్నాను, అంటే వాళ్ళకే దూరం అవుతున్నాను. ఎందుకు ఇప్పుడు ఈ మధ్య చాలా వరకు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి, అంటే జనాలకు పని లేకుండా తెలియదు, నలుగురు కూర్చుంటే ఐదో వ్యక్తి గురించి మాట్లాడడం. అందుకే ఈ మధ్య ఏం చేస్తానంటే థియేటర్లో కానీ ఎక్కడన్నా ఇయర్ ఫోన్ పెట్టుకొని మా మేడసారి మోహన్ గారు, నా మాడుగూరు నాగపూర్ శర్మ గారు, గరికపాటి సార్ వాళ్ళ ప్రవచనాలు ఇంటే హ్యాపీగా అడుగుతుంది, అంటే అంత ప్రశాంతత వరకులేదని. దానివల్ల మనకి ఏం మనకేం అక్షరాలు రావు, దానివల్ల ఏమైనా పెరుగుద్ది చేస్తా, కానీ మిగతా ఇది ఉండదు కదా. అంటే అయి నేను ఎక్కువ ఎంకరేజ్ చేయను, వెళ్ళి ఖాళీ కూర్చొని గారు కూర్చొని రాసుకుందాం చదువుకుందాం అనేది ఉంటుంది. మీరు మాటలు బాగా రాస్తూ ఉంటారు కదా, మరి చాలా ప్రశాంతంగా ఉండాలి మనసు, మనసు మైండ్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, దానికి ఒక ప్రత్యేకమైన వాతావరణం దగ్గరికి వెళ్తారా లేకపోతే ఊటీలో చాలా మంది అలాగా అంటూ ఉంటారు కదా? అసలు కదా నేను డబ్బింగ్ ఎలా ఉంటాను, అక్కడ 10 మంది మధ్యలో ఉండే పాటలు రాస్తా, అదే అంటుంది. అంటే నాకు మీరు అనుకుంటారు మీతో మాట్లాడుతున్నారని, కానీ నా లోపల అది రన్ అవుతూ ఉంటుంది, అదే అంటుంది. అపరిచితులు నేను అనుకున్నది ఆహ్వానించి, నిన్న సాంగ్ రికార్డింగ్ జరుగుతుంది పొద్దున్న, ఆ సింగర్ వచ్చేసారు, ఆ జరుగుతూ జరుగుతారు అంది ఇంజనీర్ అన్నాడు మీకు తెలుసు అని సార్ రెస్ట్ పడ్డాడు టక్కర్ అక్కడ పెట్టాడు. అదేంటారు అంటే ఆల్రెడీ దాన్ని చూసినట్టు నా అలవాటు రన్ అవుతుంది, అంటే వాళ్ళతో అనవసరం నాకు, నేను అనుకున్న కాన్సెప్ట్ నేను ఫిక్స్ అవుతాను. అంతేగాని దానికి రూమ్ ఉండాలి, రూమ్ వేసుకున్నాం అనుకోండి 2,000-3,000 వేస్ట్, తర్వాత అక్కడ ఆలోచనలు వేరే ఉంటాయి, దాంట్లో రాదు, అలాగే ఉండదు, మనకు మందే ఎప్పుడప్పుడు అయిపోవాలి. మన కార్యక్రమానికి టెక్సాస్ నుంచి వెంకీ గారు ఇచ్చేశారు మన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం వెంకీ గారు. హలో, కాల్ డ్రాప్ అయిపోయింది, మళ్ళీ మరొకసారి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగా ఇంకొకటి కూడా గమనించాను బాగా, మీలో ఎవరైనా ఒక చుట్టూ ఒక 10 మంది మాట్లాడుకుంటూ ఉంటారు, మీరు అక్కడ పక్కన కూర్చొని ఉంటారు,
వాళ్ళు అనవసరమైన ఏదో ఏదో ఒక అంశం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు చూస్తారు 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 చూస్తారు, ఏం మాట్లాడరు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఏంటి ఏం మాట్లాడరేంటి, మన బాబు మన భారతి బాబు ఏం మాట్లాడలేదేంటి అని చెప్పేసి గమనిస్తూ ఉంటారనమాట. గమనించి మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పే సమాధానం భలే ఉంటుంది, నేను గమనించాను బాగా. అది మనకు సంబంధం కాని విషయాలు కూడా మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నాను. అదంతా ఇందాక ఒకటో రెండో చెప్తాను కరెక్ట్. ఇంకా అప్పటి నుంచి నమస్కారం సార్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఇష్టమైన మ్యాటర్లు అది. మన యూనియన్ మ్యాటర్లు నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను తెలుసు కదా, మన డబ్బింగ్ యూనియన్లో నాకు. ఎందుకంటే మన బ్యాచ్ మన కాంజన్ బాబు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మద్రాసు నుంచి. వీళ్ళందరూ ఉన్నప్పుడు అంటే నాకు అది డబ్బింగ్ యూనియన్ అంటే నేను రైటర్స్ యూనియన్లో మంచి పోస్ట్ నాకు మంచి ఉంది. కానీ డబ్బింగ్ యూనియన్ అంటే నేను వచ్చిన దగ్గర నుంచి దీంతో ట్రావెల్ అవుతున్నాను, అది కూడా మనకు చాలా ఇష్టమైంది. అవును, ఇప్పటి వరకు అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఇప్పటి వరకు నేను కష్టపడటమే జరిగింది, ఇక నుంచి నా కోసం నేను ఇది చేసుకోవాలి అని చెప్పారు. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడైనా కూడా మనం ఉన్నా లేకపోయినా మీ మాటలు, మీ పాటలు కావచ్చు, అవి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అంటే మనం ఎంతైనా సంపాదించినవి అది మనం మనము ఖర్చు పెట్టుకుంటా అంతా ఇదైపోతుంది. కానీ మీరు ఇంతకు ముందుగా అన్నారు కదా, ఒక్క నిమిషం, టెక్సాస్ నుంచి వెంకీ గారు కాల్ చేశారు. హలో, శుభోదయం అండి. శుభ శుభోదయం అండి వెంకీ గారు, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మన కార్యక్రమానికి మన బాబు దళసారథి భారతి బాబు గారు విచ్చేశారు, మాట్లాడండి. భారతి బాబు గారు, దళసారథి అయిన బాబు భారతి బాబు గారికి ఇదే మా పాదాభివందనాలు. నమస్కారం సార్, దళసారథి కాదు సార్, దళసారథి. దళసారథి గళసారథి అందరిని కలుపుకోయే మనస్తత్వం. ఇక్కడ నేనేమి దళం నడిపించట్లేదు అంటే అలా కాదు, కళసారథి అండి. డైరెక్టర్ అయినప్పుడు ఎంతో మంది మెయింటైన్ చేయాలి, ఆ దళానికి సారథి. నేను అది ఆ లెక్కలో చెప్తూ ఉన్నాను. మాకు వారానికి 10-15 మంది డబ్బింగ్ కూడా ఉంటారు, వారానికి 10-15 మంది మా డబ్బింగ్ కళాకారులు కూడా నా దళ వెనకాల ఉంటుంది. అందుకే అను చెప్పింది కరెక్ట్. ఒప్పుకున్నారు కాదండి, మీ పేరు పక్కన దళసారథి కూడా ఆ పేరు సరిపోదండి. మీరు మీరు ఇదిగా డెడికేషన్ కి అందరు దళాన్ని అందరిని కొలాబరేట్ చేసుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ తీసుకుపోతా ఉంటారు కాబట్టి అది కూడా సరిపోదు అని చెప్పి అనిపిస్తుంది నా అభిప్రాయం. అది అట్ సేమ్ టైం అండి, కళామ తల్లి ఒడిలో మీరు ఉంటూ మాటలు పాటలు సినిమా డైరెక్షన్ చేసే తన్నే ఊపిరిగా భావిస్తూ మా ప్రేక్షకులకి ఎన్నో మంచి మంచి సినిమాలు ఇస్తాను, సంతోషం అనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ గురు. అది ఆ కళామ తల్లి నాకు ఇచ్చిన అదృష్టం. మీరంటే వారంతరం ఎంకరేజ్ చేయడం, ఆ కళామ తల్లి ఇచ్చిన నాకు ఇచ్చిన అది ఆ శక్తి. ఆ శక్తి ఆ శక్తిని మీరు మా రూపంలో మార్చుకొని మీ రూపంలో మాకు అందరికీ మాకు ప్రయోజనం. ఇంకోటి సెకండ్ థింగ్ అండి, మీరు తెర వెనక వాళ్ళు ఉంటారు, మా లాంటి వాళ్ళకి యుఎస్ లో ఉండేటప్పుడు ఒక డైరెక్టర్ ఒకళ్ళు ఎవరినైనా సరే కలవటం కుదరదండి. ఈ కార్యక్రమం మన అల్లరి అల్లరి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ అనుగారు పరిచయం చేసి మాతో మాట్లాడిపిస్తుంటే ఎంతో మాట్లాడుతున్నారంటే మేము కూడా ఎక్కడ పని చేసుకుంటా పోతా ఉంటాం పొద్దున్నీ దగ్గర నుంచి 99 కాల్ షీట్లలో. అలాంటిది ఇక్కడ హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం, అక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే మీకు శుభోదయం అండి, శుభాభినందనలు. అది కాబట్టి బేసికల్గా నేను కూడా ఇక్కడ సినిమాలు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాను, ఎగ్జిబిటర్గా వ్యవహరిస్తూ ఉంటాను అండి. సినిమా రంగం కొద్దిగా మంచి ఇది ఉంటుంది. ఓకే సార్. ఇంకో సెకండ్ థింగ్ అండి, ఇప్పుడు మీరు ఒక మూవీకి మాటలు రాసేటప్పుడు ఇంకోటి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు ఉన్న మొత్తం టీంని కొలాబరేట్ చేసుకుని నడుచుకునేటప్పుడు ఒక సీన్ ఉన్నప్పుడు ఒక హీరో హీరోని వివరిస్తున్నప్పుడు ఎలా ఇస్తారు, సన్నివేశాన్ని బట్టి వివరిస్తారు లేదా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ బట్టి వివరిస్తారండి? అంటే వెంకీ గారు ఇక్కడ ఏముందంటే కొంతమంది ఆర్టిస్టులకి సీన్ పేపర్ ఇస్తే సీన్లో ఇన్వాల్వ్ అయిపోతారండి. జస్ట్ మనం అంటే మీకు అవుట్పుట్ ఎలా తీసుకుంటారు మీరు? అదే చెప్తున్నాను, ఇన్వాల్వ్ అయిపోతారు. అది డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్న కావచ్చు, స్ట్రైట్ ఆర్టిస్ట్ అన్న కావచ్చు, డబ్బింగ్ వాయిస్ ఇచ్చే ఆర్టిస్ట్ అయినా కావచ్చు, యాక్ట్ చేసే ఆర్టిస్ట్ అయినా కావచ్చు, ముందు వాళ్ళు సీన్లోకి వస్తే మనకి చెప్పే విషయం తగ్గుద్ది. వాళ్ళు సీన్లోకి రాకపోతే వచ్చే వరకు వాళ్ళు మనం ప్రయత్నించాలి. వాళ్ళు సీన్లోకి వచ్చి ఇన్వాల్వ్ అయితే మనమే చేయాలి, మనకంటే ఎక్కువ చేస్తారండి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కనుక, మనం కొత్త కదా. వాళ్ళకి అలవాటు అయినప్పుడు ఏంటంటే ఇలా ఇది డైరెక్ట్ అంటే ఆ ఎక్స్ప్రెషన్తో వాళ్ళు వెళ్ళిపోతారు, లేదు అన్నప్పుడు అప్పుడు మనం చెప్తాం, ముందు మనకి ఏం కావాలో మనం చెప్తాం సార్,
అది ఆ ఎన్వైరన్మెంట్ ఉంటే ఫస్ట్ టేక్ అవ్వచ్చు, పదకొండు టేక్లు అవ్వచ్చు, చెప్పలేదు. ఓకే, ఇంకా అదే మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే ఇంకా ఎన్నో మాటలు, ఎన్నో పాటలు, ఎన్నో సుదీర్ఘ ప్రయాణం దర్శకత్వంతో కొనసాగించుకుని మంచి మంచి ఇక్కడ. నేను 9 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు రాశాను, శ్రీవారి బ్రహ్మోత్సవాలు. అప్పటికి టీవీలు అని లేవు, ఓన్లీ జీవిని ఈటీవీ ఉంది. ఆ టైంలో 9 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు రాశాను, ఆ దృశ్యం కూడా తెలిసింది. అది గ్రేట్ అండి. అది 30 సంవత్సరాలు పైగా మీరు కళామ తల్లి ఒడిలోనే ఇంకా మీరు ఉంటూ మీరు మాకు ఎన్నో మంచి సినిమాలు చూపిస్తున్నారు, చాలా సంతోషం అనిపిస్తుంది. గురుగారు అక్కడ ఇందిరాగాంధీ గారు అన్నారు, నా చివరి రక్తం పుట్టి వరకు ఇక్కడే ఉంటారండి. నేను కళామ తల్లిని వదిలి వెళ్ళే పరిస్థితి లేదండి. ఇక్కడంటే ఎప్పుడు ఏ సేవ ఏ రకంగా ఇక్కడే ఉంటా. అది సంతోషం అండి. 10 మందికి ఉపయోగపడేది, 10 మందికి ఎంటర్టైన్ చేసేది. మనకి ఏదైనా మనసు బాగపోతే ముందు సినిమా, మనిషి అనే మనిషిని తిరగెత్తే సినిమా, ఆ మనిషి సినిమాలో సినిమాలో అదే ఊపిరి అదే శ్వాసతోనే ఉంటున్నారు మీరు. అంతే అంతే అండి, అంతే అండి. అంటే ఆ తల్లి మనకి ఎన్నాళ్ళు ఇచ్చినాడు, మనం ఆ తల్లికి ఏమని చేయాలి. ఓకే షూర్, ఎందుకంటే చాలా సంతోషం అనిపించింది మీతో మాట్లాడి. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. ఎప్పుడు ఆరోగ్యంతో ఎప్పుడు ఉండి ఇలానే మంచి మంచి మాకు సినిమాలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెంకయ్య గారు. మళ్ళీ తప్పకుండా వచ్చే సంవత్సరం ఒక మంచి సినిమా తీసిన తర్వాత మన అల్లర్ అల్లర్ షోకి వచ్చి మీరు అల్లర్ చేసుకోవాలని. ఇప్పుడు నేను నటన సినిమా డైరెక్ట్ చేశానండి, ఈ మంత్ రిలీజ్ అవుతుంది అది. ఓకే, నటన యూట్యూబ్ లో కొట్టండి, సాంగ్ వస్తుంది. చాలా మంచి సాంగ్ రాశాను, అందరూ ప్రశంసించారు. నటన ఘటన ఘటన సంఘటన బతుకై, ఆ 10 నిమిషాలు ఘటన ఘటన సంఘటన బతుకై సాగే జీవితం ఒక నటన, జన్మం గమనం గమ్యం మజ్జన ఈసుడు వాడే ఈ నటన, పుట్టే కొద్దీ బంధాలన్నీ ఏర్పడడం కదా ఒక నటన, పెరిగే కొద్దీ ఒక్కో బంధం వేరుపడిపోవడం ఒక నటన, జన్మించడమే ఒక నటన, జగన్ నాటకం ఒక నటన, జనం కోసమే జన నటన, జరిగేదంతా నటన. ఇప్పుడు ఉండే సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి ఈ పాట రాస్తున్నాను. తప్పకుండా నేను విని మీకు దీని అభిప్రాయం మాత్రం నేను అనూ గారి ద్వారా మీకు తెలుపడానికి నేను ప్రయత్నిస్తాను. మీకేమో అభిప్రాయం లేకపోతే నేను తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. సినిమా రిలీజ్ అయితే తప్పకుండా మన షోకి వచ్చి మీ యొక్క ఎలా జరిగింది ఏంటని మొత్తం పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పాట గురించి మనం ఒకసారి నిజంగా అంటే సమాజానికి దగ్గరగా ఉన్న అంశాలతోటి మీరు ఎక్కువగా మాటలు కావచ్చు పాటలు రాస్తూ ఉంటారు. అంటే మీకు ఎందుకంటే ఆ ఇది ఎలా కలిగింది అంటే సమాజానికి దగ్గరగా ఉండే ఇది? అంటే నేను అన్ని పాటలు అలా రాయలేం కదమ్మ, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ బట్టి ఉంటాయి. కొన్ని మనసుకు సంబంధించిన దగ్గరే, కొన్ని మనిషికి దగ్గరే, కొన్ని సమాజానికి దగ్గరే, కొన్ని అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఆ పాట ఎలా రాయాలని రాస్తాం. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది. మన కార్యక్రమానికి మరొక ఆత్మీయులు విచ్చేశారు, బంగారం గారు. బంగారం గారు హైదరాబాద్ నుంచి. బంగారం గారు హలో. హలో అండి. హాయ్ అనూ గారు, బాగున్నారా? బాగున్నాం అండి. శుభ శుభోదయం బంగారం గారు, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ గా ఉన్నాను. ఇలా మన ఆత్మీయ అతిథి ఎవరు, కొత్త వాళ్ళు వచ్చారు? కొత్త వారు కాదు, మన బాబు, మన భారతీ బాబు. అలాగే దళ సారథి గళ సారథి అన్న అన్ని తానే అనమాట, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు పాత వాళ్ళు అనుకుంటారు, డైలీ ఉంటారేమో టచ్ లో. నేను షోకి నేను పాతవాడిని, మీకు కొత్త వాడిని కదా? అవునవునండి. మీరు ఇప్పుడు ఒకటి వాడారు చూడండి, నటన అది ఇదని. నటన మూవీ మాత్రం అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నేను చూస్తున్నా మిమ్మల్ని ఫేస్బుక్ లో. అవి ఇందాక మీరు మనిషి తిరగలేసే సినిమా అన్నారు కదా, నేను ఎన్నో నుంచి అనుకుంటున్నా గానీ దాని గురించి నేను కూడా పెద్దగా ఆలోచించలేదు. మీరు చెప్పంగానే మనసులో ఏదో ఒకటి
మనం భక్త ఇది నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో అని దేవుడు మనకు అన్నప్పుడు మన మనసులో ఎలా ఫీడ్ అయిపోద్దు. మీరు చెప్పిన పదం ఎమ్మడి నా మనసులో గెలిపింది అట్లా. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తం అందరికి తెలిసిందే విషయం ఏంటంటే అక్కడే బతుకుతున్నాం కనుక దాని చుట్టూ తిరుగుతున్నాం కనుక మనిషి అనేవాడు సినిమా మూడు అక్షరాల చుట్టూ ఈ మూడు అక్షరాలు తిరుగుతున్నాం కనుక మూడు వచ్చినప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే జీవిత సత్యం అది మీ మాటల్లోనే ఇవాళ నా మనసులో పోయిందనమాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే మీరు ఇన్ని రాశారు కదా, ఇప్పుడు ఇందాక రాసింది అటువంటిది ఏమన్నా శివుడు గురించి రాశారు అట్లాంటి అలాంటి పదాలతోటి? శివుడు చాలా రాశాను సార్, నేను శివభక్తుడు. శివభక్తుడు భారతి బాబు గారు చాలా హైదరాబాద్ వచ్చాక ఏమండి చెప్పండి. హైదరాబాద్ వచ్చాక హరహోం హరహర జయ గంగాధర మహాదేవ శంభు శ్రీకర శుభకర జయ జటాధర జటాధర శంభు త్రిశూలపాణి త్రినేత్రధారి త్రిశూలపాణి త్రినేత్రధారి బాగుంది. ఇది ఒకవేళ వినొచ్చు అంటే యూట్యూబ్ లో ఉన్నదా మీది? ఉన్నాయండి, భారతీ బాబు సాంగ్స్ అని కొట్టండి వస్తుంది. మీరు తప్పకుండా వినొచ్చు. తప్పకుండా వింటాను నేను. ఇది నా సినిమాలో రాసింది ఉందండి భానుచంద్ర గారికి. ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ, ఓం నమో శివయ్య అంటే నేహాయ, ఆకారం బోడిదంట ఆహార్యం బూడిదంట, విన్నావా గరల కంట ఇన్నాళ్ళకి గుండె గంట. అది అద్భుతం అద్భుతం. అసలు మా ఎంత సింపుల్ పదాల్లోనే ఎంత చెప్తుంది మాటల్లో. కాదు ఒక్కసారి హిమాలయ పర్వతాలకు వెళ్ళి కైలాసానికి వెళ్ళొచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట నిజంగా. అంటే ఆ గళంలో ఆ మాటలో నిజంగా అంతటి ఒక చెప్పలేనటువంటి ఒక వర్ణనాతీతమైనటువంటి ఒక ఇది ఉంది. ఇప్పుడు మనిషి జీవితం మాయ అని ఒక మొక్కలో మంచి చెప్పారంటున్నారు. అవును అవును, అది భారతీ బాబు గారికే సొంతం అనమాట. మీలాంటి మహానుభావులతో మాట్లాడే ఛాన్స్. అయ్యో నేను మహానుభావుడు ఏం కాదు సార్, మనలో బాగుండే అంతే, మహానుభావుడు కాదు. అది గొప్పతనం, మీ గొప్పతనం. అంటే ఇక్కడికి వచ్చాక నేను శ్రీశైలం వెళ్దాం 2003లో వచ్చాయండి హైదరాబాద్. అంటే 1989 లా వచ్చి ఇక్కడ మన ఇండస్ట్రీ అతను ఏమీ లేదు అప్పుడు రాళ్ళు రప్పల్లో. అప్పుడు నేను అంటే కొంచెం ఇది ఇందా ఫస్ట్ ఇంట్రడక్షన్ అని అను చెప్పింది కొంచెం మీ ఎపిరియన్స్ చాలా ఎలా ఉంటుంది. అది మన కృష్ణ అంతం సినిమా జరుగుతున్నప్పుడు మా సినిమా కోసం వచ్చాను నేను ఇక్కడ. అప్పుడు నేను ప్రొడక్షన్ మేనేజర్, రకరకాల క్రాఫ్ట్లో చేశాను. వచ్చినప్పుడు ప్రతాప్ థియేటర్, ప్రతాప రాఘు గారి థియేటర్ ఉంది కదా, ప్రతాప థియేటర్ మన బయట కూర్చుంటే ఇటు నిలబడుతుంటే అటు ఇటు ఏం కనపడలేదు. రాళ్ళల్లో రప్పల్లో ఇచ్చారు ఇండస్ట్రీని అని వాడుతుంటే ఆయన వచ్చి ఏమయ్యా మహారావు గారు ఏంటి మేము ఒకటి కష్టపడి ఇండస్ట్రీని డెవలప్ చేస్తుంటే రాళ్ళలో డప్పల్లో ఇచ్చారు ఇండస్ట్రీని అంటే గురుగారు 2 గంటలకు టీ దొరకట్లేదండి అక్కడికి ఎక్కడికో చెక్ పోస్ట్లు పోవాలంటే ఆ రోజు వచ్చింది మళ్ళా నాకు ఇదే ఈ నేలపైనే నేను బతకాల్సి వచ్చింది. అంటే అది నేను అనాలని కాదు, అంత టీ కూడా దొరకలేని పొజిషన్లో ఇప్పుడంటే ఎటెళ్ళిన ఏటీఎంలే ఉన్న టీలో ఉన్నాయి ఇక్కడ సుందరనగరం హైదరాబాదు. ఫస్ట్ బాధించిన అందరికి బాధ్యత వహిస్తుంది. మీరు చెప్పే విశ్లేషణ కూడా నాకు ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. మీరు ఆ రోజు రాళ్ళల్లో రప్పల్లో అన్నప్పుడు మీరు ఏ విధంగా ఉన్నా నాకైతే తెలియదు కానీ మీరు చెప్తుంటే నాకు కనపడుతుంది అక్కడ. అంటే అప్పుడేమి లేవండి, మాకు హైదరాబాద్ మండు ప్రభాకర్ రెడ్డి గారు అది చేసినప్పుడు పెద్ద లేవు ఇక్కడ. అవునా, ధన్యవాదాలు బంగారం గారు. ఇప్పుడు మీరన్నట్టుగా తనన్నట్టుగా ఒకప్పుడు అంటే రాళ్లలో రప్పల్లో మీరు అన్నారు ఏదైనా కూడా అంటే అనారని కాదు అదే అదే ఉన్నది లేవేమి. అవును అంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు డెవలప్ అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ మొత్తం కొండలే కదా అంత అలా చూసి అనిపించింది. ఎందుకంటే 3 గంటలకి 5 గంటలకి టీ దొరకలేదు అక్కడ మాకు. మద్రాసు వచ్చాము ఫస్ట్ టైం శుక్రవార మహాలక్ష్మి అనే సినిమాకి డబ్బింగ్ కి అప్పుడు జరిగింది. నేనైతే ఒకరోజు బాగా గమనించాను ఏమిటంటే ఒక పాట రాసిన తర్వాత ఆ పాటని కొరియోగ్రాఫర్కి వివరించి
అదే నాకు అంటే అది బాగా మనసులో పడిపోయింది. అంటే ఇంత ఉంటుందా, మనసులో నాటుకుపోయింది, ఇంతటి శ్రమ ఉంటుందా ఈ పాట వెనక, ఈ ఒక్కొక్క పదం వెనక, ఇది ఇలాగా చెప్పాలి, ఇది ఇలాగా చేయాలి, ఇంత కఠోరమైన శ్రమ ఉంటుందా ఒక పాట రాయడానికి, ఆ పాటని మళ్ళీ కొరియోగ్రఫీ చేయడానికి, ఆ పాటని తెర మీద చూపించడానికి ఇంతటి శ్రమ ఉంటుందా అని చెప్పేసి నాకు అనిపించింది. దండుపాను సినిమా డబ్బింగ్ వచ్చావు, రియల్ దండుపాను, నలుగురు హీరోయిన్ ఒక హీరోయిన్ చెప్తున్నారు, అప్పుడు గవర్ లోపల నుంచి వచ్చేసి గురుగారు ఇంత ఉంటుందా ఈ ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ చేసావు. అంటే ఆ రోజు మా చార్లీ వస్తే అంటే ఒకసారి తీసేసే కానీ ఒకసారి చెప్పేసే కానీ లైవ్ లోకి వెళ్ళిపోయాక మనం ఏం చేయలేము. దానికి ఆ షాట్ ఎలా ఉండాలి, ఈ షాట్ ఎలా ఉండాలి, ఇది ఎక్కడ పడాలి, ఆ వేణ ఎక్కడ వేయాలి, సితార ఎక్కడ వేయాలి, అన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఆయన వెళ్ళిపోయే కన్నా ఇంత ఉంటుందా సార్, మేము ఏదో 10 సార్లు చూసేస్తాం పాట, ఇన్ని షాట్లు చెప్తున్నారు, అమ్మాయి ఇలా రావాలంటున్నారు, ఆ ఫ్రూట్ అక్కడ రావాలన్నారు అంటే మనం అంత డిస్కస్ చేసి కాబట్టి ఈ రోజు ఆ పాట అలా వచ్చిందా. ప్రతి పాటకి అంటే ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటి రోజుల్లో ఎప్పుడైతే మీరు పాటలు రాస్తూ ఉన్నారు, మాటలు రాస్తున్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి పాటకి మీరు అలానే ఇచ్చేస్తూ ఉంటారా? అంటే అది కాదమ్మా, ఇప్పుడు మనం నేను ఫాస్ట్గా రాస్తాను కానీ అంటే జనాలు పాడుకునేలాగా పనులు ఉంటే మంచిదని. ఇప్పుడు ఏదో రాసేసామంటే ఏదో అన్ని అన్నీ ఇప్పుడు శివుడు పాటలా ఉండవు కదా, జనాలు పాడుకునే పాటలా ఉంటే మంచిదని చెప్పి నేను ఓకే అలా రాస్తూ ఉంటారు. నేను నటన సినిమాలో కూడా అదే కనుల చాటు కళలు తీసి కవితల్లుకున్న వేళ, పెదవి మాటు మాట తీసి పాట రాసుకున్న వేళ. నిజంగా వాడుక భాషలో ఉన్న మామూలు పదాలతోటి మీరు పల్లవించుతుంది మెల్లగా, అది పరిమళాల పూలు జల్లగా, అందరు మాట్లాడుకునే పదాలే కాకపోతే వాటిని ఏర్చి కూర్చి ఒక పాటగా చేర్చి మీరు మీరు అసలు నిజంగా తేట తెలుగు తరమై అది తేనెలూరు వనమై పరువాల పైన వాళ్ళమంది భ్రమరమై. మీరు పాట రాసేటప్పుడు అంటే ముందుగా డైరెక్టర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా వివరిస్తారా మీకు మాకు ఇలా కావాలి ఇస్తారండి ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఇస్తారు, అక్కడ హీరోయిన్ దాని ముందు జరిగిన సీన్ తర్వాత చూస్తారు, అప్పుడే రైటర్ లోపలికి వెళ్ళగడు. అంటే అక్కడ నుంచి ఎంత అవుట్పుట్ మనకు వస్తే వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ ఎంత మన లోపలికి మన నుంచి అంత అవుట్పుట్. సందర్భాన్ని వివరించిన తర్వాత అయితే ఇంకా బాగా అంటే క్యారెక్టరైజేషన్ తెలుస్తుంది, సిచ్యువేషన్ తెలుస్తుంది కనుక బాగా. ఎంత సమయంలో మీరు పాటని పూర్తి చేయగలరు? నేను రోజులు ఎప్పుడు పట్టుకోలేదమ్మా, గంటన్నర లేకపోతే వన్ డే, బాగా పడితే వన్ డేలో పాట చేసిన రోజు, వన్ డేలో 5 రోజులు రాసిన 5 పాటలు రాసిన రోజు ఉన్నాయి. నా 1989-1991లో 16 పాటలు రికార్డ్ అయినది ఒక రోజు. మను గారు, చిత్ర గారు, శైలజ్ గారు, మొత్తం మను, మురళి, మను 10 పాటలు పాడాడు, మురళి 2 పాటలు పాడాడు, రాము 2 పాటలు పాడాడు, ఆయన ఇంకో తమిళ జయశంకర్, ఆయన జయచంద్ర గారు 2 పాటలు పాడారు, కృష్ణతేజ, జి ఆనంద్ వీళ్ళందరూ కంపోజింగ్ ఉండేవారు, ఆనంద్ అన్న వాళ్ళంతా, మురళి వాళ్ళు ఇక్కడ అంతే వాళ్ళు చూసుకున్నారు. నేను మనుగతో తిరగడం మొదలెట్టి అంటే ఇది ఏట్లో 2 ఇది 8 స్వర్ణలత గారు చాలా అదృష్టం అంటే రాస్తే అలా విజృంభణే. మన చైతన్య ప్రసాద్ గారు రైటర్ ఉన్నారు కదా పిల్లారా, ఆయన మా ఫ్రెండ్ బాగా మాట్లాడతాడు, ఎవరన్నా పాట రాయడానికి పూనుకొని రాస్తారు మిత్రమా, నువ్వు పూనుకొచ్చి రాస్తావు. ఎందుకంటే పరభాషల్లో కూడా ఒక అంటే మీరు తెలుగు మామూలుగా మదర్ టంగ్ తెలుగు, మాతృభాష తెలుగు, కానీ తమిళ్లో కన్నడ ఇలాగ పలు భాషల్లో కూడా మీరు అవలీలగా మరి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం కానీ మరి ఇది ఎలాగా మీకు? అంటే మద్రాసులో ఎక్కువ ఉన్నాగా తమిళ బాగా తెలుసమ్మా, దాని దగ్గర ఉండదు కన్నడ మొత్తం నాకు ఎక్కువగా, కన్నడ కొంచెం కొంచెం తమిళ బాగా మాట్లాడతాం, మలయాళం బాగా అర్థమైపోద్ది. అంటే అర్థమవుతుండవు అనుక మనం ఆ కథా కథనం ఏంటి చెప్పి డైలాగ్ రాస్తాం తప్ప దానికి ఒక ట్రాన్స్లేషన్కి ఇచ్చేయని మనకు అలవాట్లేదు. హిందీ ఏంటంటే మనకి హిందీలో ఇన్కమింగ్ ఉంది కదా, అడుగు లేదు అర్థమవుతుంది. అంటే మద్రాసులో ఉన్నవాళ్ళు ఎక్కువ నేర్చుకోలేకపోయినా ఇప్పుడు ఇబ్బంది పడతాం. మరి ఇప్పుడు తమిళ్లో కూడా ఏమైనా అక్కడ పాటలు రాశారు, 2-3 పాటలు రాశారు అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్స్. అది ఖైదీ బ్రదర్స్ రామలక్ష్మణ్ హీరోగా చేసిన సినిమా అనుకుంటా, దానికి కోడిబాయ పిచ్చమ్మకి కోడి కోడిబాయ్ అవును ఆ పాటనే దాంట్లో పెట్టారు, పెడితే
బుల్వరు కోటత్తులే అంద తెంగదోపు వరత్తులే అని రాశాము రాశారు. ఓకే, ఇంకా కన్నడ ఇలాగ మలయాళం ఏం లేదా? తమిళ చెప్పగలం. ఇప్పుడే మీరు అన్నారు హిందీ అన్నారు, హిందీలో మరి అవకాశం వచ్చిందా? మనకి హిందీ రాదు కదా, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పగలను అర్థం చెప్పాక. అలాగే వచ్చింది మొన్న. ఏమైందంటే చట్టంతో పోరాడిన సినిమా డబ్బింగ్ చేస్తున్నారు మా రాము గారు రెండు, ఆయనే మాటలు రాశారు, కొంచెం పాటలు రాయాలి మీరు కూర్చోండి అన్నారు. నాకు రాదు కదండి హిందీ, అలా కదా ఇలా ఉంటే అలా ఉంటుందని చెప్తే దీనికి అర్థం ఏంటి. అలాగే ఇద్దరు కలిసి రాశాం. అంటే రాయడం అంటే ఆయన ఇలాగంటే ఈ పదవి వచ్చి ఈ పదవి వచ్చి దీనికి ఈ పదవి వచ్చి ఆ పదవి సందర్భాన్ని చెప్తూ ఉంటే దానికి తగ్గట్టుగా సన్నివేశము మొత్తం అంతా మీకు మనకి అర్థాలు తెలియవు, కానీ ట్యూన్కి ఇది ఉంటే బాగుంటుంది ఈ పదం రెండు మూడు పదాలు చెప్పండి దీనికి అలా సహకరించా. ఓకే, ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి వెళ్తే అంటే మీ ప్రయాణానికి ముందు ప్రయాణానికి తర్వాత, మీ కళ సినీ రంగానికి ప్రవేశానికి ముందు ప్రవేశానికి తర్వాత, మీ నాన్నగారు ఎప్పుడైనా కానీ మీ పాటలు కావచ్చు మాటలు కావచ్చు మిమ్మల్ని బాగా ప్రశంసించి మీరు ఎప్పుడైనా అవార్డు తీసుకుంటున్నప్పుడు కావచ్చు అప్పుడు చాలా ఆనందపడిపోయి ఉంటారు. ఏంటంటే మా అమ్మగారు చిన్నప్పుడు పోయారు, ఆవిడకి అదృష్టం లేదు. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే మా నాన్నగారు చనిపోయారు. వారు పై నుంచి ఆస్వాదించి ఆహ్వానించారు. ఇని మా పెదనాన్నగారు ఆదినారాయణ గారు ఒకసారి సాంగ్ రాస్తే ఫస్ట్ 86-87లో వెళ్ళాను ఆయన దగ్గరికి పాట వినిపించాక ఆ సౌండ్లో ఆయన మెల్లగా మాట్లాడతారు ఆయన. అసలు పక్క వాళ్ళు కూడా సారీ పక్క వాళ్ళు కూడా ఇవ్వడు, అది ఆ సౌండ్ వినపట్లేదు రా నువ్వు పాడు అన్నా. నేను పాడి వినిపించాక ఒకే డైలాగ్ చెప్పారు ఆయన పెద్ద ఆయన, ఇండస్ట్రీలో ఉంటున్నావు టైం వచ్చే వరకు వెయిట్ చేయి, వచ్చిన టైం వేస్ట్ చేయకు. అందుకే వాళ్ళు వచ్చి 5,000 పాటలు రాయమన్నా డబ్బుతో సంబంధం లేదు, గురుగారు పాటలు రాయమంటే రాసిచ్చేస్తా. ఎందుకంటే నాకు నేను ఖాళీ ఉండవు, నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా. అంటే మీరు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, ఎప్పుడు ఖాళీగా ఉన్నది ఉన్నట్టు మీరు రాసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్ సాంగ్స్ వచ్చినాయి చాలా మంది రాయమంటారు, సారీ నా దగ్గరకు వచ్చి రాయమంటారు రాస్తున్నాను. ఎవరిని తప్పుడు పట్టుకుంటా తప్పుగా ఉద్దేశించుకుంటూ రాయించుకో తప్పలేదు. మరి మీ కుటుంబ సహకారం అంటే మీ వైఫ్ కావచ్చు లేకపోతే మీ పాప, సో వాళ్ళ సహకారం వాళ్ళు లేకపోతే అసలు చేయలేదు. అవునవును, వాళ్ళ సహకారం అవును, వైఫ్ సహకారం వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే ఇప్పుడు మామూలుగా సారీ ఎవరి కంపెనీలో అయితే మార్నింగ్ 9 గంటలకు క్యారేజ్ పెట్టుకెళ్ళడం, 6 గంటల క్యారేజ్ తీసుకో సింగిల్ వాడాడు. కానీ మనకు అలా ఉండదు కదా సినిమా ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఇప్పుడు పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేసావు 7 గంటల నుంచి 9 గంటలకు రాయదు కదా సినిమా పాటి వచ్చాను, మన 9:30కి రికార్డింగ్ వెళ్ళాలి 9:30కి. ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి సాయంత్రం ఇప్పుడు సింగర్ ఉన్నారు చెప్పాము సార్ ఈవినింగ్ పాడతాడంటే వెళ్ళాల్సిందే, మనకు ఒక టైమింగ్స్ ఉండవు. ఈ అన్నిటికి ఇంట్లో అడ్జస్ట్ అవుతున్నారంటే ఇప్పుడు చేపవాలి సెలవు, ఇవాళ నరక చతుర్దశి, వాళ్ళు చదవ పెట్టకపోతే ఇంట్లో నరికేస్తారు. అలా కుదరదుగా, మన ఇండస్ట్రీలో అది కుదరదు కదా. అంటే ఒక్కొక్కసారి అంటే కుటుంబ సభ్యులతోటి నేను గడపలేకపోతున్నారని గడపట్లేదు, నిజంగా వాళ్ళకేమీ ఆనందం ఇవ్వట్లేదు. సారీ ఎందుకంటే రోజు అలా బయటికి వెళ్దాం అనుకుంటే ఆ టైం మీద వర్క్ పడదు. ఆ పొట్టుతురు గారు వచ్చా చేయమంటే ఇంకా వెళ్ళకుండా ఏంటో ఇంత తర్వాత వచ్చి కదా అంటారు. మరి ఇంత సున్నితంగా సునిశితంగా మాట్లాడే మన భారతీ బాబు గారు బాగా ఇష్టంగా ఇష్టమైన ప్లేసులు కావచ్చు ఇష్టంగా తినే ఫుడ్ కావచ్చు, అసలు ఎలా మీ డే అంతా ఎలాగా ఉంటుంది? నేను సోమవారం శనివారం 8 తిన్నాము, మిగతా రోజు 8 లేకపోతే తిన్నాం. ఓకే, అంటే అంత ఇష్టం. ఓకే, చికెన్ కానీ అది కానీ అలాగే చేస్తా కూడా. ఓకే, నాతో పాటు అందరూ కూడా తినాలని తెలుసు, డే అంతా హ్యాపీగా. ఇంకొకటి కూడా బాగా గమనించాను, మీరు అందరినీ అలాగ ఆకట్టుకొని అలాగ మాటలు మాట్లాడటమే కాదు, ఎవరైనా మీరు తింటున్నప్పుడు ఎవరైనా తినకపోరనుకో కూర్చోబెట్టి మరి డబ్బింగ్ వస్తారు, ఎవరో ఫ్రెండ్స్ వస్తారు థియేటర్ తర్వాత వేరే సినిమా కూడా చేయవచ్చు, ముందు తిన్నారా లేదని అడుగుతారు. ఎందుకంటే
టైంకి రాకపోవచ్చు, ఒకళ్ళకి వాళ్ళకి ఒకవేళ హీరో వస్తున్నాడు 2 గంటలకు అని చెప్పి ప్రొడక్షన్ ముందే పంపించేస్తారు, వెళ్ళండి 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 అని చెప్పి అక్కడ కూర్చుండేది. ఇప్పుడు వాళ్ళకి ప్రొడక్షన్ రాకపోవచ్చు, 2 గంటలకు కాల్షీడ్ కదా మనం ఎందుకు. అలాగే రెండే ఫ్రెండ్స్ అందరం ఒకరి దగ్గర ఉన్నాం కదమ్మా, ఆఫర్ కొంతమంది వచ్చి మనతో కూర్చుంటారు, కొంతమంది మొహమాట పడతారు, కొంతమంది వద్దంటారు, ఆఫర్ అవడం మన తప్పులేదు. మీ పాప కావచ్చు, వైఫ్, ఇలా మీరు రాసిన పాటలు మాటలు, నాన్న ఇది భలే ఉంది నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ కూడా భలే బాగా ఉందని చెప్పారు ఈ పాట, మీ నాన్నగారు రాశారని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు అన్న అని చెప్పేసి అన్న సందర్భాలు, మీరు సంతోషపడిన సందర్భాలు అవి తక్కువే. ఎందుకంటే వాళ్ళంతా చదువులు ఆ గొడవలు ఉంటారు, మనలే మనం మా చిన్న అమ్మాయి ఉంది, తను ఇప్పుడు డిగ్రీ చదువుతుంది మాస్ కమ్యూనికేషన్, ఎప్పుడు ప్రధాన చిన్నప్పుడు అది చిన్నప్పుడు అడిగేది బాగున్నాయని, ఇప్పుడు పెద్ద ఎదిగాక ఎందుకంటే బాగా రాస్తావు కదా అని దానికి కౌంటర్ ఇప్పుడే చెప్తే అలాగా ఇంకా బాగా కదా మన ఇంకా మా పెద్దమ్మ అయితే అసలు పడుచుకోదు. మీ అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు నా దగ్గర ఎక్స్ప్రెస్ చేయరు. అవునా, ఓకే. అంటే ఎప్పుడైనా అంటే మీ కంటపడిన సందర్భాలు ఉన్నాయా, మా నాన్న చూసావా ఎలా రాశారో మా నాన్న అని? అలా కాదు, నేను రాసిన అద్భుతమైన పాటలు చాలా గొప్ప పాటలు చిన్న చిన్న హీరోలకి చిన్న చిన్న డబ్బింగ్ వాళ్ళు వెళ్ళిపోయినాయి. అదే పాటని ఓ పెద్ద హీరో నోట ఓ పెద్ద హీరో చేత ఉంటే అప్పుడు అది చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. డబ్బింగ్ సినిమా ఇప్పుడు గబుక్కి నువ్వు ఉన్నావు, మొన్న రియల్ దండపాలని చెప్పి అద్భుతమైన క్యారెక్టర్ చెప్పి ఎంతమంది రీచ్ అవుతుంది, రీచింగ్ని పెట్టే కదా. అందులో సాంగ్స్ రాసాం, ఎంత జీవిత సత్యాలు చెప్పాం, కాలం మాయగాలం వేసి గాయం చేసినే అని అది పెద్ద సినిమాలో పెడితే. ఇప్పుడు ఎక్కడికైనా ఏ పెద్దవాళ్ళకి పాట పంపిస్తే ఎందులో తీసుకుని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, బాగుంటే ఏ సినిమా అయినా అది కరెక్ట్. డబ్బింగ్ సినిమాలకు మాక్సిమం ఎక్కువ అయిపోతున్నాయి కదా చిన్న సినిమా, అంటే నేను చెప్పేది ఆ సక్సెస్ పెట్టి ఉంటుంది. అవును అవును, పెద్ద పెద్ద సినిమాలో మంచి పాటలు కూడా పక్క వెళ్ళిపోతాయి. అవును, ఇప్పటి వరకు మీరు రాసిన మాటల్లో మీకు బాగా హత్తుకు మనసుకి హత్తుకున్న అంటే అన్ని బాగా ఇష్టపడే రాస్తారు, ఇష్టపడి బాగా ఎంత కష్టమైనా ఇష్టపడి రాస్తూ ఉంటారు. ఇంకోటి ఇది ఎలా ఉంటుంది అంటాను, స్టైల్ సినిమా మాట్లాడడం వేరు, డబ్బింగ్ సినిమాకి రాయడం వేరు. డబ్బింగ్ సినిమాకి ఒక పరిధి ఉంటుంది, ఆ కథను బట్టి మనం వెళ్ళగలం, కొంచెం కథనం మార్చగలం, కథనాన్ని కూడా మార్చలేము, జస్ట్ మన వాడుక భాషలోకి తీసుకొచ్చి చేయగలం. కొన్ని సీన్స్ బాగుంటాయి, ఆ సినిమా అక్కడ ఎంత పట్టు ఉందో దాన్ని చేయగలం తప్ప దానిలో గొప్పగా అంటే మ్యాక్సిమం చేయగలం కానీ ఫుల్గా చేయలేము. మన కార్యక్రమానికి మరొక ఆత్మీయులు వచ్చేసారు. హలో, హలో అను, బాగున్నావా? అను, నేను చాలా బాగున్నాను. శుభోదయం సుబ్బారావు గారు, మన కార్యక్రమానికి. హలో, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. మన కార్యక్రమానికి భారతీ బాబు గారు విచ్చేశారు, మాటలు పాటలు దర్శకత్వం ఇలాగా అన్నిట్లో మరి ఒక్కటిగా నడిపించే మరి దళసారథి గారు విచ్చేశారు, మరి మాట్లాడండి సుబ్బారావు గారు, మాట్లాడండి భారతీ బాబు గారితో. చెప్పండి, చెప్పండి. హలో, చెప్పమ్మా. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు వినపడుతుందన్న మాట? ఈ మధ్య నటన అనే మూవీలో ఒక పాట రాశారు భారతీ బాబు గారు. భారతీ బాబు గారు, హలో, నా మాట వినపడుతుంది? లేదు, కొంచెం వినపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా మాటలు మాటలు పాటలు, మీరు చాలామంది బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు లేకపోతే చిత్ర గారు కావచ్చు పాడించాను అన్నారు కదా, మరి వారితో పాడిస్తున్నప్పుడు అంటే గొప్ప గొప్ప సింగర్స్ తోటి పాడించారు. అంటే పాడించే అంటే పాడించే కూడా ఉంటారమ్మా, మనం రాసాం, మనం రాసేవారికి వాళ్ళు పాడుతున్నప్పుడు మనం హ్యాపీ ఆనందించడం. అలాగే చిత్తగారు పాడుతున్నప్పుడు అబ్బా నా పాట ఆవిడ గుంతులో జరిపించిందని ఆనందపడింది. బాలు గారు పాడే పాద చాలాసార్లు గురుగారి పాదవందం చేసి అంటే మన కలం ఆయన గర్వంలో వినిపించడం అంటే మామూలు గారు. అలాగా మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి, మీ పాటల్లో బాగా మీరు ఇష్టపడిన పాట అంటే బాలు గారు పాడింది కావచ్చు లేకపోతే చిత్ర గారు పాడింది కావచ్చు? అన్ని పాడు, చిత్ర గారు చాలా పాడారమ్మా, అంటే డబ్బింగ్ సినిమాకి వెళ్ళిపోయాను. ఇప్పుడు సుశీల్ గారు పాడారు బంగారుబాబు సినిమాలో, తారా తారా మధ్యలో చక్కని చందామామలో రేపటి మాపటి వెలిగేనివం, అది అప్పుడు కల్పన పాడింది బేబీ శ్యామలికి. బేబీ శ్యామలికి రాశి డబ్బింగ్ చెప్పింది. ఓకే, రాశి గారు. ఓకే, ఇప్పుడు చిన్న అప్పటి నుంచి ఉన్నాం మనం.
ఇంతకు ముందుగా మాటల గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు బాగా మనసుకి హత్తుకుపోయిన మాటలు పర్టికులర్గా కొన్ని సినిమాల డబ్బింగ్ సినిమాల్లోనే, మరి ఈ సినిమాలు అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నేను చెప్పిన సినిమాలో కూడా చాలా బాగున్నాయి, చాలా మాటలు చాలా అంటే చాలా రీచ్ అవుతాయి సార్ మనిషి. అక్కడ ఆడదాన్ని ఆట వస్తువుగా మలుచుకోవాలనుకుంటే ఆ ఆటలో ఎవడ ఓడిపోతాడో ఎవడో తెలుసు రా అని, అది ఒక కన్నడలో లేదు మా రాష్ట్రం. ఇంకొకటి ఇప్పుడు క్లైమాక్స్ లో కూడా అనుకున్నాం, ఇది తీసేయండి సార్ మమ్మల్ని, రేపు ఉరి తీసేయండి, ఎప్పుడో వేసే శిక్షణ కోర్టులో అంత శిక్షణ ఎందుకు, రేపు తీసేయండి ఉరి తీసేయండి తీయగలరా లేదు. 2,000 రూపాయల నోటు మీద గాంధీ గారు విగ్రహం బొమ్మ, మందు షాపుకి తీసుకెళ్తున్నాడు, మటన్ షాపుకి తీసుకెళ్తున్నాడు, ఆఖరికి రకరకాల ఉపయోగిస్తున్నాడు. ఓపెన్ చేయండి ఆ బొమ్మ తీసేసి మాకు శిక్ష చేయండి. నిజంగా ఆ మాటలు చాలా మనసుకి హత్తుకుపోయి చాలా, నేను చెప్తున్నప్పుడు కూడా ఎంత అసలు నిజంగా కళ్ళ మీద నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. అంత నిజంగా అంటే ఒక్కొక్కసారి విజయం సాధించకపోయినా కూడా ఆ మాటలు మనుషులకి అంటే ప్రేక్షకులకి హత్తుకుపోతూ ఉంటాయి. అంటే మనం మ్యాక్సిమం ఏంటంటే మనం ఇచ్చిన దానికి న్యాయం చేయాలి, ఆ న్యాయం చేయే ప్రక్రియలో ఎంత బాగా చేయగలం అంతగా రాస్తాం. అంటే మ్యాక్సిమం ఎనంగా ఎంగా పోరంగా ఉందండి తమిళలోని, ఏమండి ఎక్కడ పోతున్నారు అనేది ఎవడన్నా ట్రాన్స్లేట్ చేస్తారు, దాన్ని ఎంత బాగా తెలుగులో తీసుకోండి, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు వచ్చేప్పుడు ఎక్కడ పోతున్నారు అంటుంది, పో అని ఉందని పో చెప్తే బాగోదు, పోతున్నారని దాన్ని వాడడం కదా. చాలా సందర్భాలు కొన్ని లాంగ్ షాట్లు ఉంటాయి, అప్పుడు మనం తెలుగులో చేసుకుంటాం, లిప్పులు క్లోజ్గా ఉన్నప్పుడు మేము అడ్జస్ట్ చేయవలసి వస్తుంది. నిజంగా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఏమనంటే మనం ఎంత సాధించినా కూడా ఇంకా 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 అంటే తృప్తి ఉండదన్నమాట. అంటే మీకు మాటలు రాస్తూ ఉంటారు ఇంకా ఏదో కొత్తగా రాయాలి, ఇంకా ఏదో కొత్తగా రాయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే అను డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా ఒక కంటెంట్ రాస్తున్నప్పుడు అయిపోయింది అనుకోండి, అబ్బా తొందరగా ఈ సీన్ ఇంకా ఉంటే బాగుంది, ఇంకా ఇంకా నాలుగు మాటలైతే దీన్ని పండించగలంగానే ఉంటుంది, తృప్తి ఉండదమ్మా. ఎందుకంటే మనం ఇంకా చాలా చేయాలి, మనకంటే ముందు వాడు చాలా చేసేవారు. మనం ఇంకా ఇప్పటి వరకు మీతో ఉదయం నుంచి మాట్లాడుతున్నాను, నిజంగా ఎక్కడా కూడా ఏది అడిగినా కూడా చాలా మృదుత్వంగా చాలా సున్నితంగా చెప్తూ ఉంటారు. మరి అంటే సందర్భాన్ని బట్టి వ్యక్తుల అవతల వ్యక్తుల్ని బట్టి ఇక్కడ వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంటుంది అంతే కదా. మరి అవతల వ్యక్తి కూడా సున్నితంగా మాట్లాడుతుంటే ఇటు పక్క ఉన్న వ్యక్తి కూడా సునిశితంగా మారిపోతూ ఉంటారు. ఇంకా ఇంత ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఇంకా ఏం చేయాలి అనుకుంటున్నారు, ఇంకా భవిష్యత్తులో ఏమేమి ఇచ్చారు? అచీవ్మెంట్ చేయాలి, డైరెక్షన్లో అచీవ్మెంట్ చేయాలి అంటే నా ఎయిమ్ అది చేస్తానని నమ్మకం ఉంది. ఒక మంచి ప్రాజెక్ట్ ఈ నటన సినిమాలో టైటిల్ సాంగ్ ఎలా వచ్చిందో అలాగే ఒక మంచి ప్రాజెక్ట్ చేసి మనం ఆర్థికంగా నిలబడుతుంటో పాటు దానికే కదా ఎవరైనా వచ్చి పనిచేస్తుంది. మనం మన ద్వారా ఏమైనా మంచి సినిమా చేసాడరా, మంచి చాలా మంచి పాటలు రాశాడు అంటే మంచి సినిమా చేసాడంటుంటే చాలు మనకు, అందుకంటే ఏం కాదు మన ఫ్యామిలీ సెట్లే. ఇప్పటి వరకు వచ్చిన అంటే ప్రశంసలు కావచ్చు, ప్రశంసలు అయితే ఇక నాకు చెప్పక్కర్లేదు, మరి అవార్డులు మిమ్మల్ని వరించాయి, మీకు బాగా మనసుకి హత్తుకున్న అబ్బా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అని అనిపించిన సందర్భం? అంటే నేను 100 సినిమాలు పూర్తి చేసిన సందర్భంలో మన భరద్వాజ్ అన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, కొసరాజు రాజేందర్ గారు, డైరెక్టర్ శరత్ గారు వచ్చారు, వచ్చి ఆ సినిమాకి అంటే దాని యాదృచ్ఛికం ఏంటంటే దేవరాజు హీరోగా చేసిన మొదటి సినిమా నేను రాశా కన్నడలో మద్రాసులో. అది అయిపోయింది వస్తా ఉంది, అది 1995లో అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాం, దాదాపు అక్కడ 70 సినిమాలు అయిపోయి ఇక్కడ వచ్చాయి. నేను రాసిన ఇక్కడ 100వ సినిమా దేవరాజు కొడుకు హీరో, అది ఇప్పుడు నేనే రాశాను గ్యాంగ్ లీడర్స్ అని, అధినేత ఇది గ్యాంగ్ లీడర్స్, గ్యాంగ్ లీడర్స్ యాదృశ్యకం, ఆయన హీరోగా చేసిన మొదటి సినిమా నేనే రైటర్ తెలుగులో. వాళ్ళ కొడుకు ప్రజ్వల్ ఫస్ట్ సినిమాకి నేనే రైటర్ నిజంగా, ఎప్పుడు ఊహించినటువంటి పరిణామం అంటారు చూడు అదే, అది దక్కింది. దానికి సాహిత్య భారతి అని 100 ఏళ్ళు 100 సినిమాలు పూర్తయినని ఇచ్చాను సాహిత్య భారతి.
చేయడానికి. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సాధించాలి, విజయ శిఖరాగ్రాలని అధిరోహించాలని కోరుకుంటూ, ఇంకా ఎన్నో మరెన్నో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకోవాలని కోరుకుంటూ, మన బాబు అంటే భారతీ బాబు, భారతీ బాబు అంటే మన బాబు అనే విధంగా ఇంకా ఇంకా నిజంగా చెప్పాలంటే వర్ణనాతీతం మాటల్లో వర్ణించలేము. అంటే ఏ మాటైనా కూడా తనకి ఆభరణాలుగా, మరి అవి కూడా చాలా చిన్నగా చిన్నబోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకనంటే ఆయన పేరు పక్కన నిజంగా పేరు చేర్చడం అనేది చాలా ప్రశంసనీయ దగ్గర. నిజంగా ఇప్పుడే మీరు అన్నారు సాహిత్య భారతి అని. మరి సాహిత్య భారతితో పాటుగా మరి ఈరోజు నాకు ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎందుకనంటే ఇంత సుదీర్ఘ ప్రయాణం లో మరి ఎప్పుడూ కూడా నేను ఊహించలేదనమాట, ఊహించినటువంటి ఇది పరిణామం. భారతీబాబు గారితో ఇట్లా మాట్లాడతానని, ఇలాగా ఎదురు కూర్చొని అతనితో మాట్లాడతానని నేను ఎప్పుడు, ఇది ఒక మధురం. ఇన్నాళ్ళు నేను వెనకాల రూమ్ లో కూర్చుంటే తన ముందు మైక్ ముందు కూర్చుంటే, ఇప్పుడు తన ఇద్దరు పక్క పక్క మైక్ లో. అదే, ఇది ఒక మధురమైన జ్ఞాపకం. మైక్ లో నొక్కడో తప్ప డైరెక్ట్ మైక్ లో మాట్లాడ. అదే మధురమైన జ్ఞాపకం ఎప్పటికీ అలాగే చిరస్థాయిగా అలాగా నిలిచిపోతూ ఉంటుంది. అంటే కళామతల్ని శ్వాసగా మలుచుకుని ఎలా అయితే మీరు మాటలు పాటలు ఇలాగా మీరు అలాగా జీవిస్తూ ఉన్నారో అలాగనే నాకు ఎన్ఆర్ఐ అంటే నాకు గుర్తొచ్చింది. నేను ఫస్ట్ హైదరాబాద్ అడుగు పెట్టింది కానీ ఇండస్ట్రీ అడుగు పెట్టింది. ఎన్ అంటే నేను, ఆర్ అంటే రాణించగలను, ఈ అంటే ఇండస్ట్రీ, ఇండస్ట్రీలో. సో అలాగా రాణించగలను ఇండస్ట్రీలో మన శ్వాస లెక్క అంటే ఎప్పటికీ కూడా ఇది ఒక మధుర జ్ఞాపకంగా శ్వాస లెక్క మిగిలిపోతూ ఉంటుంది. అడిగిన వెంటనే వస్తానమ్మా అని చెప్పేసి మీరు వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా సంతోషం. మీరు ఇంకా ఎన్నో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకోవాలని కోరుకోవాలని కోరుకుంటూ అలాగా అదనమాట మరి ముఖాముఖి మన భారతీ బాబు గారు, దళ సారథి భారతీ బాబు గారితోటి ముఖాముఖి. సర్వే జన సుఖినో భవంతు అని అన్నట్టుగా అందరూ బాగుండాలి, అందరినీ అందరం మనం ఎలాగో ఉంటాం, ఎందుకంటే అందరం బాగున్నప్పుడు అందరం మనం ఉంటాం. అవును, అందరినీ కలుపుకోపోయే మనస్తత్వం. అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా ఎన్నెన్నో మరెన్నో ఇంకా మాట్లాడాలని ఉన్నా కూడా మరి సమయం లేకపోవడం వల్ల, మరి కొద్ది సమయం మాట్లాడినా కూడా మనసుకి హత్తుకునే మాటల్ని మాట్లాడడం మరి భారతీ బాబు గారు తోటి ఈరోజు జరిగిందనమాట. మీకు ధన్యవాదాలు భారతీ బాబు గారు, అదనమాట మరి సంగతి. మరి రేపు యథావిధిగా మన కార్యక్రమం ఉంటుంది. మరి ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు పెళ్లిరోజులు జరుపుకుంటున్నారో వారందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, అలాగే పెళ్లిరోజు శుభాకాంక్షలు మన అల్లరి అల్లరి కార్యక్రమం తరపు నుంచి. దీపావళి అందరూ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని దీపకాంతులతో చిరుదీవుల వెలగాలని కోరుకుంటూ, ఆ టపాసులు కాల్చుకున్నప్పుడు జాగ్రత్తగా చేతిలో కాల్చుకోకుండా, డబ్బులు ఎక్కువ కాల్చుకోకుండా ఉంటారని కోరుకుంటున్నాను. అదే మీ మాటల్లో ఒక పక్క హెచ్చరిస్తూ, కఠినంగా ఉన్నా కూడా మనసుకి వెన్న రాసి అంటే దెబ్బకి వెన్న రాసినట్టుగా అలాగా చెప్పడంలో నేర్పరి అనమాట. అదనమాట భారతీ బాబు గారు అంటే మన బాబు, మన బాబు అంటే భారతీ బాబు గారు ఇక్కడి నుంచి. అది అదనమాట మరి సంగతి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు మన భారతీ బాబు గారి తరపు నుంచి, అలాగే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ, ఆత్మీయులందరికీ. ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మీయులందరికీ కూడా ధన్యవాదాలు. విను వినిపించు ప్రవాస సంద్రుల గుండె చప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని అల్లరి అల్లరి అంటూ మీ అనూతో సైనింగ్ ఆఫ్.